Hi everyone, welcome to RQ Maths, your Rajasekhar faculty of mathematics. So, manamu mundu video lo average ante enti, average ni ela kanukovali, average meeda vache basic sums, basic problems manamu solve cheyadam jarigindi. Mari average chapter meeda poorthiga avagahana ravalanna manamu so ee average chapter nu 7 concepts का divide चेयरम जरिएगी. So अंदरों मध्य concept हो जैसी मानको basic formula. So सगटु is equal to अंशमला मत्तमु by अंशमला संख्या. So वीडियो कुरिंची मानो मुंडु वीडियो लो discuss जैसा. मारे heroes मानो average समझी सगटु के समझी second concept ये माने दे तेलस कुन्ना. So general का मानको so ये second concept ये नंटे ఒకటి నుంచి n వరకు ఇచ్చిన సంఖ్యల సగటును ఏ విధంగా కనుక్కోవాలనేది ఈ సెకండ్ కాన్సెప్ట్. మరి ఒకటి నుంచి n వరకు అంటే మనకు అవి సహజ సంఖ్యలు కావచ్చు, వాటి యొక్క వర్గాలు కావచ్చు, వాటి యొక్క గణాలు కావచ్చు, లేదా సరి సంఖ్యలు కావచ్చు, బేసి సంఖ్యలు కావచ్చు. మరి వాటి యొక్క సగటు ఎలా కనుక్కోవాలి అంటే ఒకటి నుంచి 1000 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత అన్నాడు, లేదా ఒకటి నుంచి 500 వరకు సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఫైండ్ ది ఆవరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 టు 1000 అన్నాడు. ఒకటి నుంచి 1000 వరకు బేసి సంఖ్యల సగటు ఎంత, లేదా సో మనకు మొదటి 20 సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత, మొదటి 10 సహజ సంఖ్యల గణాల సగటు ఎంత. సో ఈ విధంగా మనకు ఆవరేజ్ మీద 1 1 నుంచి n వరకు ఉండే నంబర్స్ మీద మనకు ఆవరేజ్ అడగడం జరుగుతుంది. మరి వీటికి మనము బేసిక్ ఫార్ములా అప్లై చేస్తే చాలా లెంగ్తి ప్రాసెస్ అవుతుంది, కాబట్టి మనము షార్ట్ కట్ లో ఎలా చేయాలనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మొదటి n సహజ సంఖ్యలు కనుగొనడానికి ఫార్ములా తెలుసుకుందాం. సో n n 1/2 సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఇనిషియల్ నంబర్స్ అంటే మనకు సమ్ average sum average మొదటి n సహజ సంఖ్యల మొత్తం sum of the first n natural numbers n into n plus 1/2 అనే ఫార్ములా ద్వారా మనము కనుగొనడం జరిగింది. సో అలానే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం sum of the squares of first n natural numbers సో n into n plus 1 into 2n plus 1/6 అలానే మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం సో సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ సో n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అలానే మొదటి n సరి సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 మొదటి n బేస్ సంఖ్యల మొత్తం n స్క్వేర్ సో m యొక్క మొదటి n గుణిజాల మొత్తం సో m యొక్క మొదటి n గుణిజాల మొత్తం సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m సమ్ ఆఫ్ ది ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m సో ఈ విధంగా మనము మొత్తానికి మనము ఆల్్రెడీ గా ఫార్ములాస్ అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ మనకు సగటుకు ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. అయితే మనకు ఇక్కడ సగటు బేసిక్ ఫార్ములా ఏంటి, మనకు అంశముల మొత్తము బై అంశముల సంఖ్య సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇస్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడకు యావరేజ్ సమ్, యావరేజ్ అంటే మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1/2 బై n. సో ఇక్కడ మనకు ఎన్న ఎన్న క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఎన్న ఎన్న క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే మనకు n ప్లస్ 1/2 వస్తుంది. సో ఇది n ప్లస్ 1/2 అనేది మొదటి n సహజ సంఖ్యల సరాసరి లేదా సగటును కనుగొనవచ్చు. సో వి కెన్ ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ బై యూజింగ్ ఫార్ములా n ప్లస్ 1/2. ఈ విధంగా మనము కనుగొనవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకటి నుంచి 1000 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత అన్నారు అనుకోండి.
సో ఇక్కడ n is equal to 1000 తీసుకుంటే సరిపోతుంది సో 1000 plus 1 by 2 ఆ విధంగా మనము తీసుకోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఉండే ప్రతి ఫార్ములాలో మనము n ను కన్సిలేషన్ చేస్తే మనకు యావరేజ్ ఫార్ములాస్ అనేవి వస్తాయన్నమాట సో మరి సెకండ్ వన్ మొదటి n సహసంఖ్యల వర్గాల సగటు అన్నప్పుడు మనకు n plus 1 into 2n plus 1 by 6 ఆవరేజ్ వస్తుందన్నమాట అంటే ఇక్కడ మనకు n క్యాన్సిల్ అయిపోతుంది సో ఇందులో n క్యాన్సిల్ చేస్తే మనకి ఆవరేజ్ n into n plus 1 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది ఇక్కడ n క్యాన్సిల్ అవుతే n plus 1 అవుతుంది ఇక్కడ n స్క్వేర్ ఒక n క్యాన్సిల్ చేస్తే n అవుతుంది సో ఇక్కడ మనకు n క్యాన్సిల్ చేస్తే మిగిలింది m into సో n plus 1 బై 2 అవుతుంది సో ఈ విధంగా మనము సో వాటి యొక్క మొత్తాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సగటును ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రెండు కోరిలేషన్ గా గుర్తుంచుకుంటే మనం ఈజీగా వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేయవచ్చు అన్నమాట మరి వీటి మీద ఎగ్జాంపుల్స్ మనకు ఏ విధంగా అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం వీటి మీద మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం సో మొదటి 1000 సహజ సంఖ్యల సరాసరి ఎంత లేదా సగటు ఎంత సో ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 1000 నేషనల్ నంబర్ ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2000 నేషనల్ నంబర్స్ ఈ విధంగా అడగొచ్చు అంటే సో మనకు సో 1 2 3 4 అండ్ సో ఆన్ 1000 ల సరాసరి యావరేజ్ కనుక్కోవాలి అంటే ఇక్కడ కాంజుగేటివ్ నేషనల్ నంబర్స్ కాబట్టి మనకు సో n is equal to up to 1000 కాబట్టి n వాల్యూ మనకు 1000 అవుతుంది సో అప్పుడు మనకు యావరేజ్ వచ్చేసి n plus 1 by 2 means 1000 plus 1 by 2 1001 by 2 means 500.5 అవుతుంది సో ఓవరాల్ గా మనం చెప్పేయచ్చు n వాల్యూ 1000 కాబట్టి 1000 plus 1 by 2 1001 by 2 చేయొచ్చు అన్నమాట మరి అలా కాకుండా సో ఒకటి మొదటి 50 సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత అన్నాడు సో లేదా మొదటి 20 సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 20 నేచురల్ నంబర్స్ మీన్స్ సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 20 స్క్వేర్ ల సగటు ఎంత అన్నాడు సో ఇక్కడ మనము n వాల్యూ సో 20 తీసుకోవాలి సో హియర్ n is equal to 20 సో ఈ క్వశ్చన్ ఇలానే కాకుండా 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 1 4 9 అండ్ సో ఆన్ 400 ల సగటు ఎంత అని కూడా అడగవచ్చు అన్నమాట సో n 20 తీసుకొని మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ is equal to n plus 1 అంటే 20 plus 1 సో 20 plus 1 into 2 into n plus 1 2 into 20 సో 2 ఇంటు 20 ప్లస్ 1 బై 6 సో 21 ఇంటు 40 2 ఇంటు 20 40 ప్లస్ 1 41 బై 6 అవుతుంది సో మనము 3 తో గాని చేస్తే 3 2s 3 7s సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటు 1 7 7 4s 28 బై 2 అవుతుంది అన్నమాట సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 4s 2 3s 5 సో 143.5 అనేది మనకు యావరేజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనము ఈజీగా ఈ ఫార్ములాను అప్లై చేయవచ్చు అన్నమాట నెక్స్ట్ మనం చూద్దాం సో 1 క్యూబ్డ్ 2 క్యూబ్డ్ 3 క్యూబ్డ్ అండ్ సో ఆన్ 10 క్యూబ్ల సగటు ఎంత అని అడగొచ్చు లేదా 1 8 27 అండ్ సో ఆన్ 1000ల సగటు లేదా సరాసరి ఎంత ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ అనొచ్చు సో ఇక్కడ మనకు n వాల్యూ 10 తీసుకోవాలి సో n వాల్యూ 10 తీసుకొని మనం ఇక్కడ యావరేజ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ ఇస్ ఈక్వల్ టు n ఇస్ 10 సో 10 ప్లస్ 1 11 11 స్క్వేర్ 121 బై 4 అవుతుంది 2 తో గాని చేస్తే 2 2స్ 2 5స్ సో 120 into 5, 600. 5 into 1, 605 by 2. That is equal to 302.5. So, ఇది మనకు యావరేజ్ అన్నమాట. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది రైట్
నెక్స్ట్ మరిన్ అప్లికేషన్ చూద్దాం. ఒకటి నుండి వెయ్యి వరకు, ఒకటి నుండి వెయ్యి వరకు సరి సంఖ్యల సగటు ఎంత అని అడగొచ్చు. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 టు 1000 అనొచ్చు. మరి మనకు అప్ టు 1000, సో అప్ టు 1000 వరకు మనకు ఈవెన్ నంబర్స్ వచ్చేసి 500 ఉంటాయి, సో ఆడ్ నంబర్స్ వచ్చేసి మనకు 500 ఉంటాయి. సో ఇక్కడ ఈవెన్ నంబర్స్ అన్నాడు కాబట్టి ఎన్ అంటే ఇక్కడ మనకు 1 టు 1000 వరకు మనకు ఈవెన్ నంబర్స్ అంటే 2, 4, 6 అండ్ సో ఆన్ 1000. సో 1000 ల సగటు కనుక్కోవాలి. మరి ఇవన్నీ ఉంటాయంటే మొత్తం మనకు 500 ఉంటాయి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకు 500 అవుతుంది. సో యావరేజ్ మనకు ఎన్ ప్లస్ 1 కాబట్టి 500 + 1, 501 మనకు యావరేజ్ అవుతుంది అన్నమాట. సో అలానే మనకు ఒకటి నుండి సో 999 వరకు, సో బేసి సంఖ్యల సగటు ఎంత అంటారు. అంటే ఒకటి నుంచి 999 వరకు ఉండే బేసి సంఖ్యల సగటు అంటే సో 1, 3, 5, 7 అండ్ సో 999 ల సరాసరి మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ 999 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు అప్ టు 999 అన్నప్పుడు మనకు అప్ టు 1000 వరకు బేస్ సంఖ్యలు ఆడ్ నంబర్స్ వచ్చేసి 500 ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏం తీసుకోవాలంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఎన్ వాల్యూ ఏదైతే అవుతుందో మనకు యావరేజ్ కూడా అదే అవుతుంది, ఎన్ అవుతుంది కాబట్టి యావరేజ్ కూడా మనకు 500 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఈజీగా ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ ఉపయోగించి మనము సగటును కనుగొనవచ్చు. అలా కాకుండా మనకు సో మల్టిపుల్స్ అంటే ఒకటి నుండి ఐదు వందల వరకు పన్నెండు చే భాగింపబడే సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో పన్నెండు చే భాగింపబడే సగటు ఎంత, మరి పన్నెండు చే భాగింపబడే సంఖ్యలు ఏవి అవుతాయి, వాటి యొక్క గుణిజాలు 12, 24, 36, 48 ఇవి అవుతాయి. మరి ఇక్కడ పన్నెండు చే భాగింపబడే సంఖ్యలు అన్నారు కాబట్టి దీన్ని ఎం గా తీసుకుంటాం. మరి ఒకటి నుంచి 500 వరకు ఎన్ని ఉన్నాయి, అలాంటి సంఖ్యలు 12 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు మనకు ఎన్ వాల్యూ కావాలంటే ఈ 500 ని మనము సో 12 తో డివైడ్ చేయాల. సో 4 times 12 = 48, 20 రిమైండర్ టు 21 టైం. సో ఇక్కడ మనకు ఎన్ వాల్యూ 41 వస్తుంది. సో ఈ విధంగా మనము ఒకటి నుంచి 500 వరకు పన్నెండు చే భాగింపబడే సంఖ్యలు ఎం వాల్యూ తీసుకొని ఎం ఈజ్ 12. సో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 500 వరకు కాబట్టి 500 వరకు ఏ నంబర్ అయితే ఇస్తారో ఆ నంబర్ వరకు మనము 12 తో డివైడ్ చేస్తే మనకు కోషెంట్ ఎంత 41 అంటే ఆ 41 ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ ఎన్ 41 ప్లస్ 1 42 చేస్తాం. సో 2 తో క్యాన్సిల్ చేస్తే 21. సో 12 × 21 = 240, 20 × 20 = 240, 20 × 20 = 240, 20 × 1 = 240 + 12 = 252. సో మనకు యావరేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఒకటి నుంచి 500 వరకు పన్నెండు చే భాగింపబడే సంఖ్యలు అనొచ్చు, లేదా ఒకటి నుంచి 500 వరకు 3 మరియు 4 చే భాగింపబడే సంఖ్యల సగటు ఎంత అని కూడా మనకు అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సో ఈ సెకండ్ కాన్సెప్ట్ ఉపయోగించి ఒకటి నుంచి ఎన్ వరకు ఉండే సంఖ్యల సగటు, అవి సహజ సంఖ్యలు కానివ్వండి, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, లేదా ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సగటు మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు అనమాట. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ మనము థర్డ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.